Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Shramaku Phalitam Ida Kapula Sankshemam Kosam Nirantaram Udyaminchina Mudragada Padmanabham Ontari Ainatle Kanipistondi Aina Swechaga Nirnayalu Teeskune Avakasam Ledanipistondi కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్ కు రాసిన లేఖతో ఆయన బేలతనం ప్రదర్శించడం కాపు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ముద్రగడను ఎవరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సొంత సామాజిక వర్గం నేతలే ఆయనను కోవర్ట్గా భావిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం 4 దశాబ్దాలున్న రాజకీయ నేత, నిబద్ధత నిజాయితీ కలిగిన నేతగా పేరు పొందారు. ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చిన వెంటనే ఆయన తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న నేతగా ఆయన ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నారు. 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో 3 దశాబ్దాల పాటు ఆయన కాపు సామాజిక వర్గం సంక్షేమం కోసమే పాటుపడ్డారు. అయితే 2014 ఎన్నికల తర్వాత నుంచి ముద్రగడ పద్మనాభంపై ఒత్తిడి మరింత ప్రారంభమైంది. తుని సంఘటన ఆయనను ఇబ్బంది పెట్టింది. కాపు రిజర్వేషన్ల కోసం కిర్లంపూడిలోనే దీక్షకు దిగారు. ఆయన దీక్షను భగ్నం చేయడంలో తనను తన కుటుంబాన్ని అవమానపరిచారని మరింత వేదనకు గురయ్యారు. 2019 ఎన్నికలకు ముద్రగడ దూరంగానే ఉన్నారు. ఆ తర్వాత నుంచి సోషల్ మీడియాలో ముద్రగడ పద్మనాభంపై ట్రోల్ ప్రారంభమైంది. కాపు జాతికి ద్రోహం చేస్తున్నారని కాపు సామాజిక వర్గం నుంచే ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. అందుకే ఆయన కాపు రిజర్వేషన్ ఉద్యమం నుంచి పక్కకు తప్పుకున్నట్లు ప్రకటించారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేయడాన్ని ఆయన స్వాగతించారు. జగన్ను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయాలని ఉన్నా ట్రోలింగ్కు భయపడి ముద్రగడ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మరోవైపు కాపు నేతలంతా కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి కూడా ముద్రగడను పక్కన పెట్టారు. సుదీర్ఘకాలం కాపు సంక్షేమం కోసం ఆయన పడిన శ్రమకు ఇదేనా గుర్తింపు అంటూ ఆయన అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పాపం ముద్రగడ కాపు జాతి కోసం పోరాడి చివరకు తానే కోవర్ట్గా మారారన్న విమర్శలే ఆయనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి.